హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ బాగుపడిన పాలేరు పూర్వం రైతు కూలి ఒకడు ఉండేవాడు వాడికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు షావుకారుగా రెంట పాలేరుగా పనిచేయటానికని కుదిరాడు ఒరే నువ్వు కోడి కుయ్యగానే లేచి పనులు ప్రారంభించాలి లేకపోతే నిన్ను పనిలో ఉంచుకునేది లేదు అని షావుకారు తన పాలేరుతో ముందుగానే చెప్పాడు పాలేరు కూడా ఆ ప్రకారమే రోజు కోడి కుయ్యగానే లేచి పనిలోకి పోతూ వచ్చాడు ఇలా మూడు రోజులు గడిచాక నాలుగో రోజువాడు కోడికోతకు లేవనే లేదు ఆ రోజే షావుకారు ఆ పాలేరును పని మానిపించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పంపించేశాడు తరువాత షావుకారు దగ్గర పనిచేసేందుకు రెండో వాడు వచ్చాడు వాడు వారం రోజులు ఓపికతో పనిచేశాడు కానీ ఆ తరువాత వాడికి అదే గతి పట్టింది ఇక చిట్ట చివరకు మూడోవాడు పాలేరుగా వచ్చాడు తన అన్నరు షావుకారు చేత ఎలా మోసపోయారో వాడికి బాగా తెలుసు షావుకారుకు బుద్ధి చెప్పటానికే వాడు పనిలోకి వచ్చాడు షావుకారు మామూలు అలవాటు ప్రకారం తన కొత్త పాలేరుతో ఒరే నువ్వు ప్రతిరోజు కోడి కూసేసరికల్లా లేచి పనిలోకి రావాలి అలా చేయకపోతే నిన్ను ఒక్క క్షణం కూడా పనిలో ఉంచుకోను లేచింది మొదలు చీకటి పడేదాకా ఒళ్ళు వంచి పనిచేయాలి అని అన్నాడు దానికేం అభ్యంతరం లేదులేండి అన్నాడు కొత్తపాలేరు అయితే నీ జీతం మాట ఎంతో చెప్పు అన్నాడు షావుకారు నాకేమంత ఆశ లేదులేండి ఏడాది పనిచేశాక మిమ్మల్ని ఒక్క గుద్దు గుద్దుతాను యజమాను రాలిని ఒక్క గిచ్చు గిచ్చుతాను అంతే అన్నాడు పాలేరు వీడు ఒట్టి పిచ్చిమొహం ఓడిలాగా ఉన్నాడు అని షావుకారు పాలేరుని చూసి తనలో తాను నవ్వుకొని వాడు అడిగిందానికి సమ్మతించాడు ఆ రోజల్లా పనిచేసి పొద్దుపోగానే సావిట్లో పడుకోవటానికి పోతూ పాలేరు కోడిపుంజిని చూసి దాన్ని పట్టుకొని దాని తల రెక్క కిందికి వంచి కట్టేసి తన మానాన తాను నిద్రపోయాడు బల్లున తెల్లవారినా కానీ కోడి మాత్రం కూయలేదు పాలేరు లేచి యజమాని దగ్గరకు వెళ్ళి జాము పొద్దెక్కిన కూయదేమిటి మాయదారి కోడి నాకింత బోవ పెట్టించండి నేను పనిలోకి పోవాలి అని అన్నాడు కోడి ఎందుకు కూయ్యలేదో షావుకారుకు అర్థం కాలేదు ఒరే మనం బస్తీకి పోదాం పదా అని అన్నాడు ఇంకో కోడిని కొనుక్కొద్దామని ఆయన ఉద్దేశం ఇద్దరూ బస్తీకి పోతూ ఉండగా దారిలో వారికొక పోట్ల ఎద్దు ఎదురైంది నలుగురు మనుషులు తాళ్లు పట్టుకొని బిగబిగలాడుతున్నా అది ఆగకుండా ఉన్నది ఎక్కడికి పోతున్నారు బాబుల్లారా అన్నాడు పాలేరు ఆ మనుషులతో ఒట్టి పొగరబోతేద్దు ఎక్కడైనా అమ్మేద్దామని తీసుకుపోతున్నాము ఎవరూ కొనకపోతే కషాయవాడికైనా అప్పగిస్తామంతే అన్నారు వాళ్ళు మంచి గొడ్డుకొక దెబ్బ అంటూ పాలేరు ఎద్దు తల మీద తన పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాడు వెంటనే అంత ఎద్దు చచ్చి పడిపోయింది దాని తాలూకు మనుషులు పేడ విరగడైంది కానీ ఎటూ కాని చోట చచ్చింది కదా దీని చర్మమైనా దక్కితే బాగుండును అని అన్నారు అదేమంత భాగ్యం అంటూ పాలేరు ఎద్దు చర్మాన్ని తన రెండు వేళ్ల మధ్య గట్టిగా పట్టిలాగాడు వెంటనే చర్మం యావత్తు అరటిపండు తొక్కలాగా ఊడి వచ్చింది తన పాలేరు గుద్దు ఎలాంటిదో గిచ్చు ఎలాంటిదో షావుకారుకి ఇప్పుడు అర్థమైంది ఆయనకు ముచ్చెమటలు పోయసాగాయి బస్తీకి మరోసారి పోవచ్చులేరా ఇవాళకు ఇంటికి పోదాం పదా అంటూ షావుకారు ఇంకో కోడిని కొనే ప్రయత్నం మానేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన తన భార్యతో ఏమే వీడు మన పాలేరు కాదు ఎముడులాగా ఉన్నాడు వీడిని పనిలోకి పెట్టుకునేటప్పుడు జీతం ఏం కావాలరా చెప్పురా అని అడిగితే నన్నొక గుద్ది గుద్దుతానని నిన్నొక గిచ్చు గిచ్చుతానని అన్నాడు వాడి సంగతి నాకేం తెలుసు లాభసాటి బేరమే కదా అని అనుకున్నాను ఇవాళ ఏం జరిగిందో తెలుసా అంటూ పాలేరు ఒక్క గుద్దితో పోట్ల ఎద్దును చంపి ఒక్క గిచ్చుతో దాని చర్మం సునాయాసంగా ఒలిచిన సంగతంతా తన భార్యకి చెప్పేశాడు ఓయమ్మో ఇటువంటి వాణ్ణి ఒక్క క్షణం కూడా ఉండనివ్వరాదు నేను చెప్పినట్టు చేస్తే వీడి పేడ విరగడైపోతుంది ఇవాళ సాయంకాలం మందను తోలుకొని ఇంటికి రాగానే ఒక ఆవు రాలేదని వంక పెట్టి చీకట్లో వాణ్ణి అడవికి పంపించు అక్కడ వాడిని ఏ క్రూర మృగమో పట్టి పొట్టను పెట్టేసుకుంటుంది లేకపోతే ఈ రాక్షసుడితో మనం వేగలేం అన్నది షావుకారు భార్య దుర్మార్గంలో ఆవిడ తన మొగుడికి ఏమాత్రమూ తీసిపోదు షావుకారుకు ఈ సలహా నచ్చింది సూర్యాస్తమయం వేళ పాలేరు ఆవులను తోలుకొని ఇంటికి రాగానే ఆయన వాడితో అన్ని ఆవులు ఇంటికి చేరినట్టేనా ఒక ఆవు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందే తోలుకుపోయిన ఆవులు తిరిగి వస్తున్నది లేనిది లెక్క చూసుకోవద్దు అని అన్నాడు లెక్క పెట్టానండి అన్నీ సరిగ్గానే ఉన్నాయి అన్నాడు పాలేరు సరిగ్గా ఉండటమేమిటి ఒక ఆవు అడవిలో దిగబడిపోయింది వెంటనే వెళ్ళి వెతికి పట్టుకురాపో అన్నాడు షావుకారు తానే పొరపడ్డానేమో అనుకొని పాలేరు చీకట్లో పడి అడవికి వెళ్ళాడు తిరగగా తిరగగా వాడికొక కొండ గుహ బయట ఒక నల్లటి ఆకారం కనిపించింది నువ్విక్కడ చచ్చావా పద ఇంటికి అంటూ పాలేరు ఆ ఆకారాన్ని మెడపట్టుకొని జరజర ఇంటికి లాక్కుపోయి పశువుల కొట్టంలోకి తోలి తలుపు మూసేశాడు వాడు అడవిలో నుంచి లాక్కొచ్చింది ఒక ఎలుగుబంటిని వాడు ఆ విషయం గమనించనేలేదు మర్నాడు ఉదయం షావుకారు పశువుల కొట్టం తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి ఆవులన్నీ చచ్చి ఉన్నాయి ఒక పెద్ద ఎలుగుబంటి నిశ్చింతగా ఓ మూల పడుకొని గొరక పెడుతూ నిద్రపోతుంది దానిని చూస్తూనే షావుకారు అదిరిపడి బయటికి నడిచాడు తరువాత ఆయన గుండెలు బాదుకుంటూ పాలేరు దగ్గరకు వెళ్ళి చూసేవట్రా ఎక్కడిదో ఎలుగుబంటి మన ఆవుల కొట్టంలోకి వచ్చి ఆవులను చంపేసిందిరా అన్నాడు ఆయాసపడుతూ పాలేరు వచ్చి చూసి నిజమేనండి నేను రాత్రి అడవి నుంచి తెచ్చిపడేసింది ఒకవేళ ఈ ఎలుగుబంటి నేనేమో చీకట్లో పోల్చుకోలేకపోయా అన్నాడు గుండె గుబగొబలాడుతూ షావుకారు తన భార్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అంతా విని ఆ ఇల్లాలు వీణ్ణి పిశాచాలు పీక్కుతిన మనకెక్కడ దాపరించాడు ఏమో అని అన్నది పిశాచాలంటే జ్ఞాపకం వచ్చింది వీణ్ణి వదిలించుకోవాలంటే వీణ్ణి పిశాచాలకు అప్పగించడమే అంటూ షావుకారు పాలేరు దగ్గరకు వచ్చి ఒరే ఉత్తరాయన మనం పొలం ఉంది చూశావా దాని అవతల పిశాచాల మడుగుంది తెలుసుగా అందులో ఉంటున్న పిశాచాలు మనకు చాలా అద్దె బాకీ ఉన్నాయి వెళ్ళి వెంటనే వసూలు చేసుకురా అన్నాడు అవి మనకెంత బాకీ ఉన్నాయండి అని అడిగాడు పాలేరు ఇచ్చినంత రాబట్టుకురా వాటితో మనకు బేరాలేమిటి అన్నాడు షావుకారు సరేనని పాలేరు ఒక మోపు జనపనార తీసుకొని పిశాచాల మడుగు ఒడ్డుకు వెళ్ళి కూర్చొని నారతో తాడు పేన సాగాడు కొంతసేపయ్యాక ఒక పిశాచం నీటిలో నుంచి తల పైకి పెట్టి పాలేరుని చూసి ఏం చేస్తున్నావన్నా అని అడిగింది కనపడటం లేదు మోకు పేనుతున్నాను అన్నాడు పాలేరు దేనికి అన్నది పిశాచం దేనిక మీ పిశాచాలన్నింటినీ కట్టి పట్టుకోవటానికి అన్నాడు పాలేరు మేమేం తప్పు చేశామని అన్నది పిశాచం తప్పు కాదు మీరు మా యజమానికి అద్దె సరిగ్గా కట్టడం లేదటగా అన్నాడు పాలేరు కోపంగా కొంచెం ఉండు మా దొరతో మాట్లాడి ఇప్పుడే తిరిగి వస్తాను అని పిశాచం నీటిలోకి మునిగింది పాలేరు తాను పేనుతున్న తాడు రెండు చివరలు కలిపి పేనేసి గట్టున పెట్టాడు తరువాత ఆ దాపులనే ఒక లోతైన గుంట తవ్వాడు అది బయటికి కనిపించకుండా ఉండేటందుకు దాని పైభాగం మీద కొమ్మలు పరిచాడు వాటిపైన తన తలగుడ్డ వెల్లెకిలా పెట్టి దానికి ఒక కంత చేశాడు ఇదంతా అయ్యేసరికి పిశాచం నీటిలో నుంచి తల బయటికి పెట్టి చూడన్నా మేము అడుగులేని అఘాతంలో ఉంటున్నాం కదా అలాంటప్పుడు మమ్మల్ని తాడుతో ఎట్లా అందుకుంటావని మా దొర నిన్ను అడగమన్నాడు అని చెప్పింది ఇది మామూలు తాడనుకుంటున్నావా కొసలు లేని తాడు అంటూ పాలేరు ఆ తాటిని తన చేతుల మధ్యగా తోడసాగాడు ఎంతసేపు తోడినా తాడు వస్తూనే ఉండటం చూసి పిశాచం నిర్గంతపోయి ఇంతకు మేము మీకు బాకీ ఉన్నదెంత అని అన్నది పాలేరు తన తలగొడ్డ చూపించి దీని నిండా వెండి రూపాయలు పోస్తే చాలు మీ బాకీ తీరిపోతుంది అని అన్నాడు పిశాచం వెళ్ళిపోయి వెండి నాణ్యాలు తెచ్చి తలగొడ్డలో సాగింది ఎన్ని పోసినా కానీ చిల్లీలో నుంచి అడుగున లోతులో ఉన్న గుంటలోకి ఆ నాణ్యాలన్నీ పోతూ ఉండటం చేత ఎంతకు అది నిండటం లేదు బండెడు నాణ్యాలు పోసాక తలగొడ్డ నిండింది ఇంత చిన్న గొడ్డలో ఎంత వెండి పట్టిందో అని ఆశ్చర్యపడిపోతూ పిశాచం వెళ్ళిపోయింది అది వెళ్ళాక వెండి యావత్తు బండి మీద వేసుకొని పాలేరు షావుకారు వద్దకు తిరిగి వచ్చాడు వాణ్ణి వాడు తెచ్చిన వెండిని చూడగానే షావుకారుకు సంతోషం కలగటానికి మారుగా గుండె నీరైపోయింది ఆయన తన పిల్లం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కొంప మునిగిందే వీణ్ణి పిశాచాలు కూడా ఏమి చేయలేకపోయాయే వీడి చేతిలో మనకు చావు తప్పదు అని శోకాలు పెట్టాడు గట్టిగా అరవద్దు వీణ్ణి వెళ్ళగొట్టలేం కనుక అర్ధరాత్రి వేళ మనమే రహస్యంగా పారిపోదాం ఆస్తి పోతే పోయిందిలే పేడా పోయింది బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అన్నది షావుకారు భార్య ఆ రాత్రే ఆ భార్యాభర్తలు పాలేరు నిద్రపోతున్న సమయంలో తమ ఇల్లు వాకిలి విడిచి పారిపోయారు వాళ్ళ ఆస్తి యావత్తు పాలేరు సొంతమైంది వాడు తన తండ్రిని అన్నలను తన ఇంటికి పిలిపించుకొని పిశాచాలిచ్చిన వెండితో మరికొంత పొలం కొని సుఖంగా కాలక్షేపం చేశాడు ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది మీకు బాగుపడిన పాలేరు అనే ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్